సంక్రాంతి పండుగ కనుమను పురస్కరించుకొని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో ప్రత్యేక పూజలు చేశారు. సురభి గోశాల అభివృద్ధికి సహకరిస్తామని, 10 లక్షల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గోవులకు నూతన వస్త్రాలు కప్పి పూజ చేశారు. కుటుంబ సమేతంగా గోశాలలో పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గోమాతకు పూజ చేస్తే దేవతలందరి ఆశీస్సులు అందుతాయని తెలిపారు. ప్రతి ఇంటికో గోవును పెంచుకుంటే పాల ఉత్పత్తితో పాటు ఆధ్యాత్మికత పెంపొందుతుందని అన్నారు. పల్లి గ్రామ శివారులోనే సురభి గోశాలను, కొయ్యడి మహిపాల్ గోశాలను జీవన్ రెడ్డి లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. కనుమ పండుగ అంటే ఇది పశువుల పండుగ అని చెప్పంటాడు. గోమాత పూజ చేయడం అంటే పశువులు, రైతు అనేవాడు ప్రధానంగా ఆధారపడేది పశువులపై ఆధారపడతాడు. ఇవాళ ఆధునిక యుగంలో యాంత్రీకరణ తో ఏదైతే కొంత పశువుల వినియోగం తగ్గినప్పటికీ వాస్తవంగా ఏదైతుందో ఇలా పశువుల ప్రాధాన్యత ప్రోత్సాహం అనేది దాన్ని ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి కుటుంబానికి ఒక గోవు ఒక ఆవు ఉన్నట్టయితే ఆ ఇంటికి శ్రేష్టం కలుగుతుందని చెప్పి భావిస్తాను. చెప్పండి, అది కేవలం ఏదైతే కమర్షియల్గా వ్యాపార దృక్పథంతోనే కాకుండా గోపూజకి ఏదైతుందో మన ప్రధాన కేంద్రమైనటువంటి ఆవు ప్రతి ఇంటికి ఒకటి ఉండాలి, తరించాలి. నా విధంగా ప్రభుత్వం కెళ్ళి కూడా ప్రతి రైతు కుటుంబానికి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వారికి అందరికీ కూడా ఒక ఆవు పాల ఉత్పత్తి తోడ్పడే విధంగా నేను సహకరింప చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పంటున్నా. వాస్తవంగా రైతాంగానికి పాల ఉత్పత్తికి ప్రభుత్వ పరంగ ప్రోత్సాహం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. గతంలో 4 రూపాయల ఏదైతే ప్రోత్సాహం కల్పింపజేయడం జరుగుతుందని చెప్పి పేర్కొని జరిగిందో అది ఇంతవరకు గత 4 సంవత్సరాలకే అమలు కావటం ఉంది.